ఆదాయానికి మించి ఆస్తులు ఉంటే ఎలాంటి శిక్షలు పడతాయి అంటే ముందు ఆదాయం ఎంత అనేది చూడాలి తర్వాత ఆస్తులు ఎంత అనేది చూడాలి ఒక వ్యక్తి డిసిటిఓ గా పని చేస్తున్నాడు అతనికి సాలరీ సపోజ్ 70000 అనుకోండి అంటే ఆయన సంవత్సరానికి సంపాదించేది 840000 840000 రూపాయలు ఉన్నటువంటి ఆస్తి ఒక సంపాదన ఉందో సంవత్సరానికి ఆ దానికి తగ్గట్టుగా ఈన ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి ఆయన ఏదైనా ఆస్తి ఉంటే దీనికి లోబడే ఉండాలి ఈయన సంపాదనకి లోబడి ఉండాలి ఒకవేళ ఆయన పుట్టుకతోటే ఈయన కోటీశ్వరుడు అనుకుంటే అప్పుడు ఏం చేయాలి ఆయన ఉద్యోగంలో చేరే ముందే ఆయన ఏమేమి ఆస్తులు ఆయనకు ఉన్నాయో ఒక డిక్లరేషన్ ఆయన ఇవ్వాల్సి వస్తుంది ప్రభుత్వ ఉద్యోగి ఇది అప్లై అయ్యేది ఈ చట్టం అప్లై అయ్యేది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాబట్టి ప్రభుత్వోద్యోగులు అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పబ్లిక్ అంటే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు గవర్నమెంట్ సిబ్బందే కాకుండా కోర్టులు కోర్టుల్లో పనిచేసే సిబ్బంది జడ్జిలు వీళ్ళందరూ కూడా ఈ ఏసీబీ యాక్ట్ కిందకు వస్తారు యాంటీ కరప్షన్ బ్యూరో కిందకు వస్తారు కాబట్టి వాళ్ళు ఎవరైతే ఉద్యోగాలు చేరారో ఉద్యోగాల్లో చేరంగానే ఒక ప్రకటన ఇస్తూ వాళ్ళ ఆస్తి ఎంత అనేది ప్రకటించాలి ఓ వ్యక్తికి నాకు 1 కోటి రూపాయల ఆస్తి ఉందంటే 1 కోటి రూపాయల మీద ఎస్టేట్ ట్యాక్స్ కట్టాలి వెల్త్ ట్యాక్స్ కట్టాలి ఆయనకు వచ్చే ఆదాయం మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి వాటికి సంబంధించిన వివరాలన్నీ తన దగ్గర ఫైల్ చేసి పెట్టుకోవాలి ఆయనకి అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఉంటే ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయి వాటి మీద వచ్చే ఆదాయం ఏంటి ఏ పంట వేశారు ఏ పంటకి ఎంత ఆదాయం వచ్చింది బుక్కులలో రాసి పెట్టుకోవాలి ఇవన్నీ గవర్నమెంట్కి తెలియాలి సార్ నాకు ఈ సంవత్సరం వ్యాపారం చేశాను ద్రాక్ష తోట వేశాను ఆ ద్రాక్ష తోటలో నాకు ఇన్ని లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది దాని మీద నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను అనే విషయాలు గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి నీ ఆదాయము ప్లస్ నీ ఆస్తి రెండు ప్రభుత్వం నాలెడ్జ్లో ఉండాలి ప్రభుత్వానికి తెలిపి ఉండాలి అలా కాకుండా నువ్వు గనక ఏసీబీ అధికారులు నీ మీద రేట్ చేసినప్పుడు నిన్ను పట్టుకున్నప్పుడు మీ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లో మీ చుట్టాల ఇళ్లలో డాక్యుమెంట్లో తమ్ముడి ఇంట్లో అక్క ఇంట్లో చెల్లి ఇంట్లో వీళ్ళ ఇళ్లలో గనక డాక్యుమెంట్లు లభించి వాటి విలువ గనక 5 కోట్లని గనక వాళ్ళు తెలిస్తే క్యాష్ ఒక 2 కోట్ల రూపాయల క్యాష్ ఉంది అని తేల్చిన నేపథ్యంలో నీకు ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ 2 కోట్లు ఎవరు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎక్కడికి ఇచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఏం చేస్తారంటే నాకు ద్రాక్ష తోటలు ఉన్నాయి నాకు ద్రాక్ష తోటల మీద ఇన్కమ్ వచ్చింది అని చెప్పడానికి వాళ్ళు ఏం చేస్తారు అప్పటికప్పుడు బ్యాక్ డేటెడ్లో వీళ్ళు కొన్ని డాక్యుమెంట్లు క్రియేట్ చేసి సేల్ డీళ్లు క్రియేట్ చేయించుకొని నేను కొన్నట్టుగా దాంట్లో పొలం ఉన్నట్లుగా ఫోటోలు అవి తీసి వీళ్ళు ఏసీబీ వాళ్ళకి ఇస్తారు కానీ వాళ్ళు చేయాల్సిన పద్ధతిలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు చేసినప్పుడు ఓ వ్యక్తి నెలకి సంవత్సరానికి 840000 సంపాదించే వ్యక్తి 3 కోట్లు 5 కోట్లు ఆస్తి ఎలా సంపాదించాడు అంటే ఆయన ఆదాయానికి ఈ ఆస్తులు సరిగ్గా లేవు అప్పుడు దాన్ని ఏమంటారు అంటే వాళ్ళ పరిభాషలో ఆదాయానికి మించిన ఆస్తులు అంటాడు అంటే అసెట్స్ డిస్ప్రొపోర్షనేట్ టు ద నోన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అతనికి ఏవైతే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ నీకు తెలుసో అవన్నిటినీ కూడా లెక్కలోకి తీసుకున్నా దానికంటే కనుక అసెట్స్ డిస్ప్రొపోర్షనేట్లో ఉంటే అంటే ఆదాయం ఎంత ఉందో దానికి తగ్గట్లుగా కనుక ఆస్తులు లేకపోతే ఇంకా ఆస్తులు ఎక్కువ ఉంటే కనుక అది ఏసీబీ చట్టం ప్రకారంగా క్రైమ్ అది సెక్షన్ 12 సెక్షన్ 13 సెక్షన్ 7 వీటన్నిటి కింద అది క్రైమ్ కాబట్టి ఓ పబ్లిక్ సర్వెంట్కి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయని ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారు అరెస్ట్ చేస్తారు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తారు అంటే వాళ్ళకు కూడా స్పెషల్ కోర్సు ఉన్నాయి ఏసీబీ కోర్సు వాళ్ళ ఏసీబీ కోర్టు జడ్జి గారి ముందు ప్రవేశపెడితే ఆయన రిమాండ్కి పంపిస్తారు 15 రోజుల ముందు రిమాండ్ ఇస్తారు ఈ లోపల పోలీసులు అతన్ని పోలీసులో కస్టడీలోకి తీసుకొని ఇంక్వైరీ చేసి ఈ ఆస్తులకు సంబంధించిన అనేక ఇతర వివరాలు తెలుసుకుంటారు ఇలా ఈ రకంగా ఏసీబీ ఉంటుంది రేట్స్ 2 ప్రకారాలుగా జరుగుతాయి ఒకటి రెడ్ హ్యాండెడ్గా డబ్బులు ఇచ్చి పట్టుకోవడం అయితే రెండోది ఈ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు అన్నమాట